అసలు ఒక ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే వ్యక్తి పార్టీకి సోషల్ మీడియాకి ఎలా పనిచేస్తాడండి? అయ్యా ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని నేను అడుగుతున్నా, పార్టీకి ప్రభుత్వానికి తేడా లేదా చెప్పండి ప్రజలకి. ఈరోజు నేను అడుగుతున్నా, రేపు ప్రజలు అడుగుతారు. మీకు పార్టీకి ప్రభుత్వానికి తేడా లేదా సార్? తెలుసుకోండి. ప్రభుత్వం డబ్బులు ఇచ్చి పార్టీ పని చేయించుకుంటారా? ఇలా ఎంతమందితో పని చేయించుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు? ఈరోజు నేను కడుపు మండి అడుగుతున్నా, మీరు అధికారం మీద చర్య తీసుకోకపోతే ఇలాగే రెడ్డిలందరినీ మీరు నియమించుకుని పార్టీ పనులు చేయించుకుంటూ ఎక్కడో ఉద్యోగంలో ఉన్న వాళ్ళని కూడా, పేపర్లో పనిచేసే వాళ్ళని కూడా ప్రభుత్వంలో పెట్టి అదే పేపర్ పనిచేయించుకుంటే ప్రశ్నించకుండా ప్రజలు ఊరుకోరు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ప్రశ్నిస్తే జైల్లో పెడతారా? ఎక్కువ రోజులు ఇది మంచిది కాదు. మీరు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్న వ్యక్తి ప్రజలకి మంచి చేసి 10 మందిలో 3 దశాబ్దాలు ఇలాగే ఇదే కొనసాగితే ప్రతి రెడ్డి, ప్రతి ఏ క్వాలిఫికేషన్ లేని ప్రతి రెడ్డికి మీరు ప్రభుత్వంలో ఉద్యోగం ఇచ్చి ఎంపీల్ని నోటికి ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చి, అరే నేను కంప్లైంట్ ఇస్తే నా లెటర్ ఎవరు రాశాడో మళ్ళీ కంప్లైంట్ ఇస్తానని చెప్పి పోలీసులతో ఎంక్వైరీ చేస్తానని మాట్లాడాలంటే ఎంత దమ్ముండాలి? ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన సుధాకర్ గారు మా స్కూల్ లేవన్న ఒక పచ్చి నిజం చెప్తేనే పిచ్చోడిగా ముద్రేశారే. అంటే అతను షెడ్యూల్ కాస్ట్ కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు ముద్రేస్తారా? ఇతను రెడ్డి కాబట్టి మీరు మాట్లాడరా? ఎన్నాళ్ళు ప్రజలు అన్యాయాలు భరించి భరించి అక్రమాలు సహించి సహించి ఉంటారనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆలోచించండి, మంచి పద్ధతి కాదు. రెప్టేపిజం లేదు, ఒప్పుకుంటా నేను, మంచి పరిపాలన ఇస్తున్నారు. కానీ రెప్టేపిజం లేదు, కానీ ఆ ప్లేస్లో రెడ్డిజం వచ్చింది, అది మంచిది కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మంచి పద్ధతి కాదు. ఈ రెట్ల సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు ఒకటి చెప్పాలి, ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు, అత్యధిక మెజారిటీ ఇచ్చి ఎన్నుకున్నారు. ఎందుకు? మీరు కులానికి అతీతమైన క్రైస్తవంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మంచి వ్యక్తిని ఎన్నుకుంటే కులానికి అతీతంగా ఉన్న క్రైస్తవాన్ని ఎన్నుకున్నారు కాబట్టి కులాలకు అతీతంగా పరిపాలన చేస్తారు అని మిమ్మల్ని నమ్మారు. కానీ ఇన్ రియాలిటీ ఏంటండి? చిన్న పెద్ద పోస్టులు కలిపి పేజీలు సరిపోట్లా, కాగితాలు సరిపోట్లా, మీరు ఇచ్చిన రెడ్లకు పోస్టింగ్లు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.